నిజంగానే అమ్మమ్మ ఇంటికి వెళ్తే తిరిగి రాబుద్ది అవ్వదు. ఎందుకంటే అక్కడ మనం మనలా ఉండొచ్చు, మనకు కావాల్సిన ప్రేమ దొరుకుతుంది. అలాగే మనవలు మనవరాళ్ళ గురించి చెప్పక్కర్లేదు, వీలైనంత గారాలు పోవచ్చు అమ్మమ్మ దగ్గర. సో అన్నీ అక్కడ సాగుతాయి కాబట్టి అమ్మమ్మ ఇంటిని వదిలి రాబుద్ది అవ్వదు. అమ్మమ్మ గారి ఇల్లు సినిమాకి వెళ్తే కూడా మనకు అలాగే అనిపిస్తుంది అని అనిపిస్తోంది టీజర్ చూస్తుంటే. ఓకే, సో ఇప్పుడు టీజర్ చూసేసాం కాబట్టి ఈ అమ్మమ్మ గారింటి గురించి నేనైతే చాలా మాట్లాడుతున్నాను కనెక్ట్ అయ్యి, బట్ కామన్ ఆడియన్స్ కూడా వాళ్ళ అమ్మమ్మల్ని గుర్తు చేసుకునే అవకాశాన్ని, అలాగే అమ్మమ్మ గారి ఇంటి గురించి మాట్లాడే అవకాశాన్ని మన టీం ఇచ్చింది. సో ఆ ట్రక్ వీడియోని ఇప్పుడు ఒకసారి చూసి వావ్, రిలీజ్కి ముందే అమ్మమ్మ గారిలో సినిమాకి ఆడియన్స్ నుంచి ఎంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో ఈ వీడియో చెప్పేస్తుంది. నిజంగానే ఈ కాలంలో ఇలాంటి సినిమా, ఇంత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావడం అనేది ప్రేక్షకుల అదృష్టం అనే చెప్పాలి. చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి వేసవసే ముందు ఇద్దరు అందమైన ఆర్టిస్టులను స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా ఈవిడ స్టేజ్ పైకి వచ్చారంటే నాకు మైకు దొరకదు, ఇంకా స్టేజ్ కాస్త డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్త పడుతూ ఆవిడ స్టేజ్ పైకి పిలిచేస్తున్నాను. మన బ్యూటిఫుల్ అండ్ వెరీ హైపర్ యాక్టివ్ హైమా గారు ఆన్ టు ద స్టేజ్. ఆవిడకి ఇంట్రొడక్షన్ అలవాటు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరిని కూడా నాగశౌర్యకి ఆ ఆర్టిస్ట్ ఏమవుతారు అన్న రిలేషన్తోనే పిలవడం బాగా నచ్చుతోంది నాకు కూడా. సో బంగారం పిన్ని, నిజంగా బంగారం లాంటి హేమ గారు స్టేజ్ మీదకి వచ్చేసారు. ఇప్పుడు నాగశౌర్య గారి అమ్మగారిని పిలిచేద్దాం స్టేజ్ పైకి. లెట్ మీ వెల్కమ్ సుధా గారు ఆన్ టు ద స్టేజ్. కాదు, మేము మా అమ్మ ఇంటికి వచ్చాం, సంతోష్ని తీసుకొచ్చాను. మీకు మీ అమ్మతోనే రిలేషన్ సంతోష్ కంటే? సంతోష్కి అమ్మమ్మ, అమ్మమ్మ నాకు అమ్మ. మీ అమ్మగారి గురించి చెప్పండి సార్, మీ అమ్మగారి గురించి చెప్పండి. అంటే అమ్మ గురించి అంటే నాకు అదృష్టం లేదు. నా చిన్నప్పుడే అమ్మమ్మ పోయారు, కానీ అమ్మమ్మలాగా మా సుమిత్ర గారిని తలుచుకున్నాను. ఆవిడని చూసేటప్పుడు ఒక చిన్న ఈర్ష కూడా వచ్చింది నాకు. ప్రొడ్యూసర్కి సుందర్ గారికి ఎందుకు అంత కోపం అనేది అర్థం అవుతుంది. ఒక 10 ఏళ్ళు తర్వాత పుట్టుంటే బాగుండేదేమో అని అనిపించేది. ఒక మహానటి సినిమా చూసేటప్పుడు సావిత్రి గారు పీరియడ్లో లేదే అని బాధపడేదాన్ని. ఇప్పుడు ఈ అమ్మమ్మ చూసిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత పుట్టుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. అదమ్మా అమ్మమ్మ అంటే నాకే కాదు, నా మా అబ్బాయికి దొరికాడు కదా అమ్మమ్మ దొరికింది కాబట్టి పర్వాలేదు. తనకి అమ్మమ్మ ఉంటే నాకు అమ్మ ఉన్నట్టే కదా. మీకు రియల్గా రియల్ లైఫ్లో ఒక అమ్మమ్మ ఫీలింగ్ వచ్చేసింది అనమాట సినిమాలో చేయడం. అమ్మమ్మ ఇంటికి సుందర్ గారు, కుమార్ గారు, రాజేష్ గారు మమ్మల్ని తీసుకెళ్లారు. సూపర్. అంటే నా పుట్టింటికి తీసుకెళ్లారు అంతే. థ్యాంక్ యూ సుధా గారు. అండ్ హేమ గారు, ఇంకా మిమ్మల్ని నేను ప్రత్యేకంగా అడిగేది ఏం లేదు, ఒకటే ఒకటి అమ్మమ్మ గారి గురించి చెప్పండి, మీ అమ్మమ్మ గారి గురించి. నాకు కూడా అక్కలాగా సేమ్ ప్రాబ్లం. ఆ రోజులోనే మా మదర్ వాళ్ళది లవ్ మ్యారేజ్, నాన్నగారు మా రాజోలు తీసుకొచ్చారు అమ్మని. తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. నేను పుట్టిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూడలేదు, అమ్మమ్మని కూడా చూడలేదు. సో ఆవిడ లేరు. సేమ్ సుధక్క కదే. కాకపోతే ఈరోజు నేను ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాను కదండి, ఇది మా అమ్మమ్మ గారి ఇంటి సినిమాలో సాంగ్లో నా ఆ సాంగ్ కోసం నేను కొనుక్కొని తెచ్చుకుని వేసుకున్న కాస్ట్యూమ్. అంటే అమ్మమ్మ గారి ఇంట్లో నేను కనిపించాలి, నేను బాగుండాలి. ఆ సాంగ్ మొత్తం పిక్చరైజ్ చేసినప్పుడు కూడా సో నేను చాలా హైలైట్ అవ్వాలి అని కోరికతో కొనుక్కున్నాను. ఈరోజు నేను కట్టుకు రాగానే అందరూ ఈ చీరకి రిలేషన్ అంటే రిలేటెడ్ అయిపోయారు. ఏ ఇది మన ఆ చీర ఆ రోజు కట్టుకున్నాం కదా అక్కడ కదా, అందరికీ ఒక్కసారి మా అమ్మమ్మ గారి ఇల్లు గుర్తు చేసేసాను ఈ చీర కట్టుకోవడం వల్ల. సో దానికోసమే నేను మళ్ళీ ఈ చీర కట్టుకుని వచ్చాను ఇక్కడికి. నాకు ఈ అమ్మమ్మ గారి ఇంట్లో సూపర్ డూపర్ క్యారెక్టర్ ఇచ్చారండి, బంగారం పిన్ని క్యారెక్టరు చాలా మంచి క్యారెక్టరు. నాకు అత్తయ్యలు మామయ్యలు పిన్ని, నేను 14 ఇయర్స్ అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను, నా రిలేషన్స్ అన్నీ ఇక్కడే, అక్క బావ అన్నయ్య వదిన పిన్ని అమ్మమ్మ అన్నీ కూడా ఇండస్ట్రీనే అనమాట. సో ఇక్కడ ఈ అమ్మమ్మ గారి ఇంట్లో నేను ఎంత ఎంజాయ్ చేశానో, ఎంత గోల్ చేశానో, ఎంత అల్లరి చేశానో వీళ్ళందరూ నవ్వులు రికార్డ్ చేస్తే తెలిసిపోతుంది. సో అంత ఏడుపు, బాధ, కష్టం, సుఖం అన్నీ పంచుకున్నామండి.
సో అమ్మమ్మ గారి ఇల్లు అప్పుడు మిస్ అయినా కూడా భగవంతుడు నాకు ఈ అమ్మమ్మ గారి ఇల్లు ద్వారా నాకు ఈ ఎంజాయ్మెంట్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. అలాగే హీరో గారు హీరోయిన్ గారు చాలా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ఇంకా మా హీరో చెప్పొద్దా? లేదు, మా హీరో అసలు సూపర్గా ఎరగదీసేసారు. ఏంటో సీన్లో చేసినప్పుడు తను చేసినట్టే ఉండేది కాదు, కాకపోతే కానీ ఎంత అద్భుతంగా చేశాడో. ఇందాక ఆ క్లోజ్లో నేను చూస్తున్నాను, అమ్మమ్మ కంట్లో నీళ్లు తిరిగితే నా కంట్లో నీళ్ళు వచ్చినాయి అనే డైలాగు అద్భుతంగా చేశాడు ఆ అబ్బాయి. గాడ్ బ్లెస్ యూ. అలాగే మా హీరోయిన్ చాలా అందంగా ఏమనాలి, బాగా భావ నేర్పించే క్యారెక్టర్లో బాగా రాణించింది, చాలా బాగా చేసింది. ఆల్ ది బెస్ట్. అలాగే మా ప్రొడ్యూసర్కి మా డైరెక్టర్ గారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మంచి సినిమాలు ఎప్పుడు చూస్తారు, సమ్మర్ వెకేషన్ ఎప్పుడు వస్తుందా, అమ్మమ్మ గారింటికి ఎప్పుడు వెళ్దామా అనుకునే ప్రేక్షకులు అందరికీ కూడా అమ్మమ్మ గారింటికి వెళ్లే ముందు ఒకసారి మా అమ్మమ్మ గారింటికి వచ్చి థియేటర్లో మా సినిమా చూసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గలగల గలగల మాటలే మాటలు, అందుకనే పాపం ఏడు శ్రీరామ్ గారికి ఒక డైలాగ్ కూడా ఇవ్వలేదంట సినిమాలో. గారు కుమార్ గారు సుందర్ గారు, ఎందుకంటే ఈ నాకు ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు అమ్మమ్మ ఆవిడ గురించి తలుసుకోవడానికి ఈ పిక్చర్ చేసినట్టు అనిపించింది. కానీ మాకైతే అలా కాదండి, మీ ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, మీ అమ్మమ్మని ఈ పిక్చర్ చూసిన తర్వాత ఆహా మనం చిన్నప్పుడు మన అమ్మమ్మ ఇంటికి వెళ్ళాం కదా అని ప్రతిరోజు మీరు మీ అమ్మమ్మని తలుచుకుంటారు. ఏమేమి అల్లరి చేసావు, మా అమ్మమ్మ మనకి ఏమేమి చేసి పెట్టారు అనేది గుర్తు తెచ్చుకుంటారు. అలాగా మన డైరెక్టర్ గారు సుందర్ గురించి చెప్పాలంటే చాలా కాన్ఫిడెంట్గా ఈ సబ్జెక్టు, ఇంత సీనియర్ ఆర్టిస్ట్ ఇంతమంది ఉన్నా కూడా మనం సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉండి వీళ్ళని ఎలా హ్యాండ్. సూపర్ అండి, ఎక్సలెంట్ అండి, కానీ ఇంకా బాగా చేస్తే బాగుంటుందండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర అంత వర్క్ రాబట్టుకున్నారు. డైరెక్టర్ గారి గురించి చెప్పేశాను, ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే కుమార్ గారు రాజేష్ గారు ఇద్దరు మాకు రెడ్ కార్పెట్ వేసి మమ్మల్ని మా సొంత అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లారు. ఇందాక నేను చెప్పినట్టు అమ్మమ్మ ఇంటికే తీసుకెళ్లారు. వర్క్ చేసిన ప్రతిరోజు మాకు ఎలా అనిపించిందంటే ఏదో పిక్నిక్ వెళ్ళాం, షూటింగ్కి వచ్చినట్టు లేదు, పిక్నిక్ వెళ్ళినట్టే అనిపించింది. అలా వనభోజనం చేస్తూ అంతా ఎంజాయ్ చేస్తాం. అరే కష్టాలు చూసాం, అక్కడ సుఖం చూసాం, అన్నీ చూసాం. ఈ 25 డేస్ వర్క్ చేసాం మేము, ప్రతిరోజు లేని ఆర్టిస్ట్ లేదు అక్కడ. ఎక్కడ చూసినా ఫిలిం సిటీలో మొత్తం క్యారవన్సే, కానీ క్యారవన్ అందరూ వేస్ట్, అది మేమందరూ సెట్లోనే కూర్చునేవాళ్ళం. రానిచ్చేవాళ్ళా, వెళ్ళనిచ్చేవాళ్ళా, క్యారవన్కి వెళ్ళలేదు. కానీ ఎందుకంటే అమ్మమ్మ ఇల్లు అలా అనిపించింది మాకు. ఈ ఫీలింగ్ మీకు కూడా కలుగుద్ది, ఈ అమ్మమ్మని తప్పకుండా చూడండి, మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినాడు సుందర్ గారికి, కుమార్ గారికి, రాజేష్ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మా అబ్బాయి నాగశౌర్య గురించి చెప్పాలి, మామూలు అల్లరి కాదండి, కొంచెం దూరంగా ఉండి చెప్తాను. ఎందుకంటే మా అబ్బాయిని దూరం పెట్టాలని ఎంతో ట్రై చేశాను, ఈ బంగారు పిండితో పడలేక చాలా కష్టపడ్డాను. తీసుకునెళ్ళి అందుకే అమ్మమ్మకి ఇచ్చేసాను, అక్కడ కూడా కంట్రోల్ అవ్వలేకపోయాడు. నువ్వు ఇంటికి రా చెప్తా, చూడండి అలా ఉంది. అమ్మమ్మ ఇంటికి వెళ్తే మీరు కూడా మీ మరదలతో ఇలా ఉండొచ్చు, చూసుకోండి. థ్యాంక్ యూ బా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు అండ్ హేమ గారు, అద్భుతంగా మీ షూర్ షూర్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. నిజంగా వాళ్ళు మిగతా ఆర్టిస్టులతో ఇంటరాక్ట్ అయ్యే విధానం చూస్తేనే అర్థమవుతుంది ఎంత కలిసికట్టుగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసి ఉంటారు అన్నది. కానీ మనం ఇలా మాటల్లో చెప్పుకునే కంటే ఒక్కసారి మనం కూడా సెట్స్లోకి వెళ్ళిపోయి చూస్తే బాగుంటుంది కదా. అదేనండి, మేకింగ్ వీడియో కూడా రెడీగా ఉంది. సో ఇంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కలిసి ఎలా వర్క్ చేశారో ఇప్పుడు ఆ మేకింగ్ వీడియోలో వాచ్ చేద్దాం. మేకింగ్ వీడియో ప్లీజ్. మీలో ఎవరికైనా మూవీ మేకింగ్ వీడియో చూసినట్టు అనిపించిందా? నాకు ఒక నిజంగా ఎంత సందడిగా ఉంది, ఎంతమంది ఆర్టిస్టులు, పైగా అందరూ ప్రతిరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కనిపిస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్. నిజంగా వాళ్ళు అంత ఎంజాయ్ చేశారంటే సినిమాలో మనకు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారో. ఎస్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్, 25th సినిమా రిలీజ్ కాబోతోంది. అండ్ ఎస్, ఇప్పుడు ఇందులో మనకి కనిపించబోతున్న పెద్దత్త పెదమాయ, చిన్నమాయ చిన్నత్త,
బాబాయిలు పిన్నులు అందరూ మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దామా? కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? ఓకే, ప్రతి ఒక్కరూ మనసులోంచి మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు యునానిమస్గా అందరి ఫేసెస్లో ఆ కామన్ ఆనందం కనిపిస్తోంది నిజంగా. అండ్ అమ్మమ్మ గారికి మాత్రం ప్రత్యేకంగా మర్యాద చేశారు, కుర్చీ వేసి కూర్చోబెట్టి మాట్లాడించారు, అక్కడే అర్థమైపోయింది ట్రీట్మెంట్ కూడా ఆ రేంజ్లో ఉందని. ఎనీవేస్, ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఆన్ ఇంకా మంచి కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి, బట్ దానికంటే ముందు కొంతమంది ఆర్టిస్టులను పిలిచేద్దామా? సో ఇప్పుడు లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ మధుమణి గారు. ముందుగా మధుమణి గారు, అందరూ యునానిమస్గా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా చెప్తున్నారు, అమ్మమ్మ గారి ఇంట్లో ఎలా అనిపించింది అని, అండ్ మీ అమ్మమ్మ గారి ఇల్లు గురించి చెప్పండి మాకు. అమ్మమ్మ అంటేనే అమ్మ అమ్మ కలిపితే అమ్మమ్మ, మనకి అమ్మ వచ్చింది అంటే అమ్మమ్మ ఉంటేనే ఆ జన్మ మనకి లభిస్తుంది. రేపొద్దున మనం కూడా అమ్మమ్మలు అవుతాం. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా అమ్మగారు స్కూల్ టీచర్గా వర్క్ చేస్తే తనకి టైం ఉండేది కాదు చూడటానికి మమ్మల్ని. మా అమ్మమ్మే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు. నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత ఆవిడ కంటి చూపు పోయింది, ఆవిడ చూడలేకపోయారు, అదొక్కటే నాకు బాధ. కానీ ఆవిడకి సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది మా అమ్మగారితో పాటు, అది సంతోషం. ఈ సినిమా అనకూడదండి, ఇది నిజంగానే మేము ఇది సినిమాగా భావించట్లేదు. సుమిత్ర గారు సుధా గారు, మేము సంతోషం సినిమాలో నటించడం జరిగింది. అంటే ఒక 15 సంవత్సరాలు అయి ఉంటుంది. అందులో సుమిత్ర గారు నాకు అత్తగారే, మళ్ళీ ఇందులో కూడా నాకు అత్తగారే. ఆవిడ పేరుకు మాత్రమే అత్తగారు, కానీ మా అందరికి అమ్మగారు. సుధా గారు అక్క అని పిలుస్తాం, కానీ ఎంతో ఆప్యాయత, ఎంత అభిమానంగా మాట్లాడతారు అంటే తన తర్వాత మేము వచ్చిన నటీనటులం అయినా కూడా అంతే ప్రేమగా దగ్గరికి తీసుకోవటం కానీ, అంటే ఇంకా అమ్మకి చెప్పక్కర్లేదు మన సుమిత్రమ్మ గారికి. సుధాక్క మాత్రం అంతే ప్రేమగా, చిన్న ఆర్టిస్ట్ లేదు పెద్ద ఆర్టిస్ట్ లేదు, నిన్న మొన్న వచ్చిన ఆర్టిస్ట్ని కూడా దగ్గర తీసుకొని ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తారు. ఇంకా హేమ నాకు సీనియరే. హేమ ఇలా చెయ్యని చెప్పడం కాదు, 2 డేస్ ఇలా చేయని చెప్పుద్ది. ఆ క్యారెక్టర్ లాంటిది. సో ఇక్కడ సుమిత్ర అమ్మగారు అన్నారు, సుధా అక్కగారు అన్నారు, హేమ గారు నాకు రిలేషన్స్. హేమని రిలేషన్తో మేము పిలవలేము, ఎందుకంటే ఎవరు ఏ రిలేషన్తో చూడాలో ఆమెకే తెలుసు. సో శివాజీ రాజా గారు అంటే ఒక 25 సంవత్సరాల ప్రయాణంలో తనతో చాలా నేను కలిసి నటించాను. ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి మిత్రుడు, ఆత్మ బంధువు. ఈరోజు ఇండస్ట్రీ, చలనచిత్ర పరిశ్రమ, టీవీ, అదే చలనచిత్ర ఆర్టిస్టులు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళు, ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటే శివాజీ రాజా గారు చల్లగా ఉండాలి అంతే. తర్వాత రావు రమేష్ గారితో నేను ఇందులో 2వ సారి కలిసి పనిచేయటం, ఆయన వైఫ్గా ఒక మంచి నోరు ఎత్తని భారీగా, అత్తయ్య అంటే ప్రేమ ఉన్న ఒక కోడలిగా, కుటుంబం అంతా కలిసి ఉండాలి ఆనందంగా ఉండాలి అని ఆశించే ఒక పెద్ద కోడలిగా నా పాత్ర. అంటే ఎవరికైనా భర్త దగ్గర నుంచి కష్టం వస్తే అయితే అత్తగారితో చెప్పుకుంటారు, అమ్మతో చెప్పుకుంటారు, లేదా కూతురుతో చెప్పుకుంటారు. అత్తగారికి చెప్పడానికి దూరం పెట్టేశాడు మా ఆయన, ఛాన్సే లేదు. కూతురు చెప్పుకుందామంటే తిరిగి కంప్లైంట్ చేస్తుంది ఆమె నా మీద, ఇంకా ఛాన్సే లేదు, అది ఆ ఛాన్స్ కూడా నాకు ఇవ్వలేదు. సో ఇందులో ఏడి శ్రీరామ్ గారు, రవి, ప్రియాంష, అంటే ఇందులో నిజంగా తోటి కోడలమా, అక్క చెల్లెళ్ళమా, ఆ వరుసలు నిజంగానే మాకు తెలియకుండానే మేము ఆ పాత్రలోకి వెళ్ళిపోయేంత అద్భుతమైన పాత్రలు ఇచ్చిన మా రాజేష్ గారికి అండ్ మా కుమార్ రాజా గారికి
మా డైరెక్టర్ సుందర్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, దీన్ని సినిమా అని భావించి చూడకండి, ఇది ఒక ప్రతి కుటుంబ కథ, అదే మనసులో పెట్టుకొని మీరు వెళ్ళి దయచేసి చూసి, మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న సుందర్ గారికి కానీ, ప్రొడ్యూసర్స్కి కానీ, అందరికీ మీ దీవెనలు అందించి మీ సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీ ముందుకు వస్తాయి. మాలాంటి కళాకారులే కాకుండా ఎంతోమంది టెక్నీషియన్స్ అందరూ సంతోషంగా 4 రోజులు భోజనం చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరూ. దయచేసి మీరందరూ మాకు సపోర్ట్ చేయాలి, ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రసూల్ గారు హీరో హీరోయిన్ చెప్తున్నాను, ఆగు అమ్మ. రసూల్ గారి గురించి చెప్పబోతే చంపేస్తుందండి హేమ. రసూల్ గారు హేమను చూసి భయపడతా ఉన్నారు. జాను, నేనేం చేయలేనమ్మా, ఇప్పుడే చెప్తున్నాను. రసూల్ గారు డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశాను. రసూల్ గారితో ఇది 4వ పిక్చర్ నేను వర్క్ చేయడం. ఎవరు ఎలా ఉన్నా అంత అందంగా, అద్భుతంగా నవ్వుతూ చక్కగా చూపించే మా రసూల్ గారు ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్ అనే అనాలి. ఇంక ఇప్పుడు మాటకు వస్తే నా కూతురు శాలిని, నా కూతురనే అనుకోవాలి, షామిలి చాలా చక్కగా యాక్ట్ చేసింది. నన్ను అన్ని సీనుల్లో ఇరికించాలి, నాన్నతో తిట్టించడంలో మాత్రం నెంబర్ 1గా ఉండింది. ఇంకా శౌర్య చాలా బ్యూటిఫుల్ అండి, హీరోలాగా అసలు ఎప్పుడు ఉండరు ఆయన సెట్లో. అందరితో కలిసిపోయి చాలా సంతోషంగా ఉంటారు, నిజంగా నాకు అల్లుడేనా అన్న ఫీలింగ్ తెప్పిస్తారు. మావయ్య దగ్గర అంత చనువు లేకపోయినా అల్లుడు నన్ను చూసి బాధపడుతుంటే నిజంగా మా అల్లుడే అన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ శౌర్య, మీ అందరితో కలిసి పనిచేయడం చాలా చాలా సంతోషం. ఈరోజు హీరో మ్యూజిక్ డైరెక్టరు కళ్యాణ్ గారు, ఆయనతో నేను చాలా సినిమాలు పనిచేశాను. అష్టాచమ్మా దగ్గర నుంచి చాలా పిక్చర్స్ వర్క్ చేశాను. చాలా గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు సినిమాలోంచి ఇంకా బయటికి రాలేదు, నాకు అర్థమైంది. ప్రియాంష మాట్లాడే ముందు లెట్ మీ ఆల్సో వెల్కమ్ గౌతమ్ రాజు గారు ఆన్ స్టేజ్. సార్ ప్లీజ్. అండ్ ఇప్పుడు ప్రియాంష మాట్లాడు. వీ వాంట్ యూ టు స్పీక్ ఇన్ తెలుగు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ టైటిల్. A very good evening to everyone. I'll try my best to talk in Telugu. Namaskaram andariki. Amama garelu movie chesi time ki naaku chaala chaala nenu aa time ki chaala happy ga unnu. If any mistake is there, sorry for that. When I was doing that movie, I felt so good that I came my amama garu garelu house and I felt like that. ఆ టైం పర్టికులర్ స్మాల్ చిన్న చిన్న సీన్స్కి, ప్రతి సీన్స్కి సుందర్ గారు నాకు లైక్ అలా చేయాలి ఇలా చేయాలి అట్లానా నాకు చాలా హ్యాపీ. నేను ఆ టైంకి ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అండ్ ఈ మూవీకి నేను యాజ్ అ యుఎస్ అత్త రోల్ పర్ఫామ్ చేస్తున్నా. ఆ రోల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫారినర్ అమ్మాయి అలా తెలుగు ట్రెడిషన్లో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నా, అలా నేను ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నా ఆ టైంకి ఆ మూవీకి. అండ్ అంతే, ఇది చాలా తెలుగు. నేను గౌతమ్ రాజు గారు ట్రాన్స్లేట్ చేయడానికి వచ్చారేమో అంత సీరియస్గా చూస్తుంటే అనుకున్నా. And I'm very thankful to Sundar sir for giving me this role, and a very beautiful role. And I'm very thankful to producer sir, Rajesh sir, Kumar sir, and a very wonderful and talented actors, Naga Shaurya and Shyamli, who performed as a hero and heroine. And I had a very good opportunity to work with you guys. And I'm feeling myself very lucky to work with you all, with all wonderful senior actors, with whom probably I won't be able to act like for years. But I got a chance to perform in Amma Ma Garelu with all the senior actors. So I'm feeling very happy and I'm thankful to each and every person, cast, crew, technical cast, and each and every single person who've been connected to this movie. And I'm hoping that this movie gonna super hit. And please do guys go and watch movie on 25th. Thanks a lot. Thanks to everyone. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంష. యాక్చువల్లీ ఇంత తెలుగు, ఇందులో శివాజీ రాజే గారు రిలేషన్ అడిగారు కదా, ఈ సినిమాలో నాకు పెద్ద మరిది గారు ఆయన. దీని ప్రీవియస్ ఫిలిం మేమిద్దరం పేరు. ఇంత ఎక్స్పీరియన్స్తో ఇంకా అవన్నీ చూసుకుంటే అంతే సంగతులు. ఎనీవే, సో మీరు ఆల్రెడీ ట్రాన్స్లేషన్ అనేది అన్నారు కాబట్టి ఒకసారి గౌతమ్ రాజు గారిని ఆవిడ మాట్లాడిందంతా ఒక్క ముక్కులో ఏమని చెప్తారో చూద్దాము. అందరికీ నమస్కారం అండి.
ఇందులో ముందుగా డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టరు చాలా కాలం నుంచి ఈ కథని తయారు చేసుకుని కసి ఉంది కానీ కంగారు లేకుండా చాలా క్లియర్గా ఈ సినిమాని తీశాడు. అలాగే ప్రొడ్యూసర్లు ఇద్దరూ కూడా అతనికి దొరకటం అతని అదృష్టం, ప్రొడ్యూసర్లకి అంత మంచి డైరెక్టర్ దొరకటం వాళ్ళ అదృష్టం. ఎక్కడా కూడా తక్కువ కాకుండా ఏం కావాలంటే అది డైరెక్టర్కి ఇచ్చి ఈ సినిమాని చాలా బాగా తీశారు. కెమెరామెన్ రసూల్ అందరినీ కాకుండా నన్ను కూడా అందంగా తీశాడు. అలాగే హీరో ఇంతవరకు లవర్ బాయ్ అనుకున్నాం కానీ ఈ సినిమా తర్వాత ఫ్యామిలీ హీరో అవుతాడు. ఇది 100% నిజం అయి తీరుతుంది. అందరూ అఫ్కోర్స్ ఇంతకుముందు సినిమా షూటింగ్లకు వెళ్తే మేమంతా ఒరే మీ క్యారేజ్ ఏం తెచ్చావు నువ్వేం తెచ్చావని అందరం ఫ్యామిలీ మెంబర్లాగా ఉండి తినేవాళ్ళం. ఈ సినిమా చాలా కాలం తర్వాత ఈ సినిమాకి మళ్ళీ అందరూ అలా కలిసి తినడం కానీ మాట్లాడడం కానీ జరిగింది. నేను ఏమంటే ఎక్కువసేపు మాట్లాడిన ఒకే ఒక్క మాట మాట్లాడతానండి. ఈ సినిమా ఏదో గొప్ప ఇది అని నేను చెప్పను. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మమ్మ అంటూ ఎవరికైనా అమ్మమ్మ ఉంటే వాళ్ళు ఊరెళ్ళి వాళ్ళ అమ్మమ్మతో గడిపొస్తారు. అమ్మమ్మ లేని వాళ్ళు ఆ అమ్మమ్మ గురించి ప్రతిరోజు ఆలోచిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క మాట మాత్రం దాటేశారు, ఓకే నో ప్రాబ్లం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, మధుమణి గారు అండ్ ప్రియాంశ, థ్యాంక్ యూ. ఓకే సో వంటలంటే నాకు గుర్తొచ్చింది, హేమ గారు ప్రతిరోజు ఇంట్లోంచి క్యారియర్ తీసుకొచ్చేవారంట. ఒకవేళ కుదరకపోతే సెట్స్లోనే వంట మొదలెట్టేవారంట. ఈరోజు ఏం తీసుకొచ్చారు? ఇంతమంది గెస్ట్లు వచ్చాము, నేను వచ్చాను, బిస్కెట్లు తెచ్చారా? బిస్కెట్లు వేస్తారా? ఫ్రీగా బిస్కెట్లు వేస్తారా అంట. ఎనీవేస్ ఓకే సో నిజంగా ఈ సినిమాలో వర్క్ చేసిన ఏ ఆర్టిస్ట్ని కదిపినా కూడా ప్రొడ్యూసర్స్ గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో మనం వింటూనే ఉన్నాము. ఇంతమంది సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు, మన నాగశౌర్య, శ్యామిలి, ఇంత మంచి కాస్టింగ్తో పాటు ప్రతి ఒక్క క్రాఫ్ట్లో కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ అండ్ మంచి ఫామ్లో ఉన్న టెక్నీషియన్స్ని పెట్టుకుని ఫస్ట్ సినిమాతోనే ప్రొడక్షన్ వాల్యూస్లో తిరుగులేదు అని నిరూపించుకుంటున్నారు మన స్వాజిత్ మూవీస్ ప్రొడ్యూసర్స్ రాజేష్ గారు అండ్ ఆల్సో కో ప్రొడ్యూసర్ కుమార్ గారు. సో ఎస్, మరి ఫస్ట్ మూవీ ప్రయాణం గురించి అలాగే మన ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ గురించి ఇప్పుడు ఒక ఏవీ ద్వారా తెలుసుకుందాము. కెన్ వీ హ్యావ్ ద ప్రొడక్షన్ ఏవీ ప్లీజ్? ఓకే సో మన స్వాజిత్ మూవీస్ ప్రొడ్యూసర్స్ రాజేష్ గారిని అలాగే కో ప్రొడ్యూసర్ కేఆర్ గారిని, అన్నదమ్ములు ఇద్దరిని స్టేజ్ పైకి ఆహ్వానించేద్దాము. లెట్ మీ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. రాజేష్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? యా. అండ్ ప్రొడక్షన్ వాల్యూసే కాదు, ప్రమోషన్స్లో కూడా ఎక్కడా తగ్గట్లేదు. ప్రతి ఇంటికి తలుపు కొట్టి చెప్పినట్టుగా అందరి దగ్గరికి తీసుకువెళ్ళారు అమ్మమ్మ గారు సినిమాని. ఓకే సో మా అన్నదమ్ములు ఇద్దరి మాట ఒకటే అంటూ తమ్ముడు కేఆర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా నాగశౌర్య గారికి, శ్యామల గారికి థ్యాంక్స్ అండి. మీ ఇద్దరు ఒప్పకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. నాగశౌర్య గారు థ్యాంక్ యూ సో మచ్, శ్యామల థ్యాంక్ యూ, అలాగే ఆర్టిస్టులందరికీ. మీ సపోర్ట్ లేకుండా ఇంత మంచి సినిమా చేయలేమండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రసూల్ గారికి, సినిమాని ఎంతో అందంగా చెప్పిన రసూల్ గారికి థ్యాంక్ యూ. రసూల్ గారు మా కళ్యాణ్ రమణ గారు రెండు మంచి సాంగ్స్ ఇచ్చారండి, ఆయనకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సాయి కార్తిక్ గారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి సినిమాకి, చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చారండి. అలాగే సినిమా 25న వస్తుంది, మీ అందరు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు అండ్ కేఆర్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. మీ ఫస్ట్ వెంచర్ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే సో ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన చాలా విశేషాలు టీమ్ మెంబర్స్ ద్వారా, మేకింగ్ వీడియోస్ ద్వారా కూడా తెలుసుకున్నాం కదా. ఇంకొకసారి పాటల వేడుకలోకి వెళ్ళిపోదామా? సో కళ్యాణ్ రమణ గారు మ్యూజిక్ అందించారు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాయి కార్తిక్ గారు అందించడం జరిగింది. నిజంగా సాయి కార్తిక్ గారు అమ్మమ్మ గారి ఇల్లు లాంటి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం ఇట్స్ ప్లెజెంట్లీ సర్ప్రైజింగ్.
చాలా కొత్తగా ఉంది అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది సాయి కార్తిక్ గారు, సూపర్ డూపర్. ఇందాక టీజర్లో చూస్తే కూడా మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ జాబ్. అండ్ ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సినిమాలో చాలా చాలా, ఇందాక కూడా మనకు టీజర్లో కనిపిస్తుంది కదా, సో కొంటె మరదల్ని కొంటగా ఏడిపిస్తున్న బావ పాడే పాట, భాస్కర్ భట్ల గారు రాసిన పాట, ఇప్పుడు చూసేద్దాము వీడియో సాంగ్. సో కెన్ వి హ్యావ్ ద వీడియో సాంగ్ ప్లీజ్. చాలామంది ఆర్టిస్టులని మనం చూస్తూనే ఉన్నాం, స్టేజ్ మీదకి వస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఒక టెక్నీషియన్ని కూడా స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి, మనందరికీ తెలిసిందే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్లో మనకి ఒక శాంపుల్ లాగా కనిపించింది. ఇప్పుడు అందుకే సాయి కార్తిక్ గారిని ఒకసారి స్టేజ్ పైకి వస్తే ఆయన మాటలు వినాలనుంది, చూద్దాము. సో అమ్మమ్మ గారు ఇల్లు సినిమాకి వర్క్ చేయడంలో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాము. అండ్ అలాంగ్ విత్ సాయి కార్తిక్ గారు, లెట్ మీ ఆల్సో ఓకే, ముందుగా సమీర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను ఫిలిం సిటీలో సాక్ష్యం అనే సినిమా షూటింగ్లో ఉన్నాను. ఆ షూటింగ్లో ఉన్నప్పుడు మా సెట్ ఎదురుగానే అమ్మమ్మ గారి ఇల్లు. సో అక్కడ నాకు అత్యంత ఇష్టమైన, చాలా ప్రాణమైన మా శివాజీ రాజా, మా డార్లింగ్, వీళ్ళందరూ అంటే అందరూ రావు రమేష్ గారు మొత్తం అందరూ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఒకసారి పలకరించొద్దామని అటు వెళ్ళాను. వెళితే డైరెక్టర్ సుందర్ గారు చూశారు. చూసి, సమీర్ గారు మనం చేస్తున్నామండి ఈ సినిమా అన్నారు. సరే, మామూలుగా జనరల్గా అంటుంటారు కదా కనిపించంగానే అలాగా అనుకున్నాను. కానీ ఆయన లిస్టు తీసి, చూడండి నా మాట మీరు నమ్మకపోతే ఇదిగో అని చూపించారు. కానీ అమ్మమ్మ గారి ఇల్లు అనే సినిమాలో నేను చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ అమ్మమ్మ గారి ఇంట్లో చేయనందుకు చిన్న బాధగా ఉంది నాకు కొంచెం. సో నెక్స్ట్ టైం ఎక్కడన్నా సుందరన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగశౌర్య నాకు చాలా ఇష్టమైన హీరో, సీరియస్లీ. ఎందుకంటే చాలా క్యాజువల్గా ఉంటాడు, డైలాగ్ చెప్పినా సరే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అయినా సరే యాక్టింగ్లో అస్సలు ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం సీరియస్లీ. ఎప్పుడు నాగేశ్వరితో యాక్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమాలో కూడా చేయలేదు కలిసి, లేదు ఈ సినిమాలో కూడా చేయలేదు. ఐఎమ్ హోపింగ్ వెరీ సూన్. ఇందాక ప్రియాన్షి, రైట్? ప్రియాన్షి గారిని తెలుగులో మాట్లాడాలని ఆవిడ కొంచెం ఇబ్బంది పెట్టారు. ఆవిడేమో అమ్మమ్మ గారులు సూపర్ సక్సెస్ అనింది, అమ్మమ్మ గారులు సూపర్ సక్సెస్ అనింది, అమ్మమ్మ గారి ఇల్లు యాక్చువల్లీ. బట్ అమ్మమ్మ గారులు ఎలాగో సక్సెసే కాబట్టి అంతే సక్సెస్ అమ్మమ్మ గారి ఇల్లు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. ఏంటి గారెలు వెనకాల ఏదైనా సీక్రెట్ ఉందా మాకు అనిపిస్తుంది. ఉందంట కానీ చెప్పకూడదంట మాకెందుకండి, మా పాటికి మేము ఈవెంట్ చేసుకుంటూ ఉంటే తెలిసి తెలియకుండా మాట్లాడటం. ఓకే, సో సమీర్ గారు ఈ సినిమాలో ఒకే ఒక సీన్ సూపర్ డూపర్గా అదరగొట్టేస్తారంట, చూద్దాం ఎలా ఉంటుందో 25th. అండ్ ఇప్పుడు సుదర్శన్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి. మా డైరెక్టర్ సుందర్ గారికి అక్షరం స్ట్రెంగ్త్. ఆయన బేసిక్గా ఎంతో సాహిత్యాన్ని, ఎన్నో కథల్ని చదివినటువంటి యంగ్స్టర్. ఆయన ఇక్కడ రాశారు, ఇక్కడ పైన టైటిల్లో చూస్తే కథ, కథనం, మాటలు, దర్శకత్వం. కథనం అంటే ఏంటి అది తెలుసున్న యువ దర్శకుల్లో సుందర్ చాలా గట్టిగుడు. ఆయనకి అక్షరం మీద ఉన్న పట్టు ఏంటనేది, డైలాగ్ మీద ఉన్నటువంటి పట్టు ఏంటనేది, ఆ నువాన్సెస్ ఏంటనేది ఈ సినిమాలో పర్ఫెక్ట్గా అతను ఆ ఎంత ప్రేమించి తొలి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంత తపన ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో అదంతా సుందర్ అనుభవించి అద్భుతంగా ఈ స్క్రీన్ మీద మలిచాడు. అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, సైకలాజికల్గా లోపల ఉన్నదే బయట రిఫ్లెక్ట్ అవుతుందంటారు. మా సుందర్కి బంధాలంటే ఇష్టం,
అనుబంధాలంటే ఇష్టం, విలువలంటే ఇష్టం, ఈ ఆప్యాయతలంటే ఇష్టం, ఈ ఇష్టాలన్నింటినీ కలబోసి అమ్మమ్మ గారు ఇల్లు చేశాడు. అంచేత ఇవన్నీ మీకు స్క్రీన్ మీద కనపడతాయి. అటువంటి మా సుందర్కి ఇది ఒక అద్భుతమైన చిత్రం తప్పనిసరిగా అవుతుంది. నా క్యారెక్టర్ నన్ను పిలిచి ముందే ఆఫీస్కి పిలిచి చెప్పించారు. అది ఎందుకు పిలిచాడు, ఎందుకు చెప్పించారు, ముందే ఎందుకు పిలవాల్సి వచ్చింది అనేది మీరు స్క్రీన్ మీదే చూడండి. తర్వాత ఇక్కడ సాహిత్యం పాటలను రాయలే, సాహిత్యం అని రాసి సిరివెన్నెల గారు, భాస్కర్ భట్ల గారు వాళ్ళిద్దరి చేత రాయించుకోవటంలోనే సుందర యొక్క అభిరుచి ఏంటో మనందరికీ బ్రహ్మాండంగా అర్థమవుతుంది. కంటెంట్ ఉన్న డైరెక్టర్కి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కుమార్ రాజేష్ గారు లాంటి వాళ్ళు కలిస్తే అది అమ్మమ్మ గారి ఇల్లు అవుతుంది. ఇంకా మా హీరో నాగశౌర్య గురించి మాట్లాడాలంటే ఆల్రెడీ చెలోతో అతను జయత్రయాత్ర మొదలెట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ టాలెంటెడ్ హీరో అని ఎప్పుడూ అనిపించుకున్నాడు అతను. ఈ సినిమాతో నాగశౌర్య ఈజ్ ఎ వెరీ గుడ్ పెర్ఫార్మర్ అని అనిపించుకునేటువంటి పేరు ఈ సినిమాతో వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా ఫ్లవర్ బాయ్ లాగో ఫ్లవర్ బాయ్ లాగో చేసుకుంటూ వెళ్ళిపోయినంతకాలం సినిమాలో ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి తప్ప ఒక కరుణ అన్నిటిలోకి. గొప్ప విషయం ఏంటంటే ఇట్లాంటి సినిమాల్లో హీరోలు కూడా అటువంటి అవకాశాలు వస్తాయి. అటు వాళ్ళలో ఉన్న ఎస్ ఈజ్ ద పెర్ఫార్మర్ అని అనిపించుకునేటువంటి ఒక కంటెంట్ని మా సుందర్ ఇందులో క్రియేట్ చేయడం, దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి నాగశౌర్య మీ అందరి హృదయాల్లో ఉండిపోతాడు. ఇక నుంచి ఒక పెర్ఫార్మర్గా అతనికి పేరు వస్తుందని చెప్తూ, మరి ఈ సినిమా తీసినందుకు నిర్మాతలు తృప్తిగా ఉంటారు, చేసినందుకు మా సుందర సంతృప్తిగా ఉంటారు, చూసినందుకు మీరందరూ కూడా సంతృప్తిగా డెఫినెట్గా ఉంటారని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సాయి కార్తిక్ గారు, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే ఇంకోసారి అనాలని అర్థం. అది ఇది కరెక్ట్. ఇప్పుడు నిజంగా థ్యాంక్ యూ. అండ్ చాలా హ్యాపీగా ఉంది అమ్మమ్మ గారిళ్ళు. ఎందుకంటే అందరూ అనుకుంటుంటారు నేను సాయి కార్తిక్ అనగానే బటాసు, సుప్రీము, రాజాది గ్రేటు, కమర్షియల్ సినిమాసు, మాసు ఇదే అనుకుంటారు. కానీ ఫస్ట్ టైం నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సుందర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత ట్రెడిషన్ మూవీ, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్న మూవీ, అండ్ శౌర్య గారితో ఇంకా నేను మ్యూజిక్ చేయలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేసాను. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇటువంటి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటం అనేది చాలా హ్యాపీగా, ఫస్ట్ టైం నేను అంటే ఫుల్ లెంత్ మెలోడీ, ఒక మెలోడీ నాలో ఉన్న ఒక ఫీల్ మెలోడీ కూడా బయటకు వచ్చింది ఇది సినిమా ద్వారా. నేను ఫుల్ హ్యాపీగా చేశాను ఈ వర్క్. శౌర్య గారితో త్వరలో వర్క్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఆర్ఆర్ చేసేసాను. అండ్ మిగతా ఎవ్రీ ఆర్టిస్టులు అండి, చాలా చాలా, శివాజీ రాజు గారు అందరూ, అసలు రావు రమేష్ గారు, మా పెద్ద ఆయన సార్, నేను ఎక్కువసార్లు మిమ్మల్ని చూశాను కాబట్టి సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు సార్, మీ వల్ల కథ నడుస్తుంది, చాలా బాగుంది. అండ్ చాలా చాలా హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్స్కి అండి, చాలా మంచి ప్రొడ్యూసర్స్. అండ్ ఈ సినిమాని మీరందరూ చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి, ఎందుకంటే నేను బాగా నమ్మాను ఈ సినిమా. మా అమ్మమ్మని మళ్ళీ నన్ను గుర్తు చేసిన సుందర్ గారికి, మా అమ్మమ్మ గారు నన్ను పెంచారు, నేను ఆవిడ దగ్గరే మ్యాక్సిమం పెరిగాను. మా అమ్మమ్మ గారి పేరు మహాలక్ష్మ గారు. నేను ఈరోజు ఇవాళ ఇక్కడ ఇంత ఇలా ఉండడానికి కూడా ఆమె ఒక కారణం. ఆమెకి ఎప్పుడు ఇలా నా నమస్కారాలు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, మంచి సినిమా చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సాయి కార్తిక్ గారు. అండ్ ఇలాంటి సినిమాలు కూడా ఇంకా బోల్డ్ మీ కెరియర్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, ఏ కుటుంబంలోనైనా ఒక జాయింట్ ఫ్యామిలీలో ముఖ్యంగా చెప్పాలంటే బావ మరదళ్ళ కొంటె అల్లరి లేకపోతే ఏదో వెలితిగా లోటుగానే ఉంటుంది. ఆ సందడంతా నింపేస్తున్నారు మన శ్యామలి అండ్ నాగశౌర్య ఈ సినిమాలో. మరి చాలా కాలం తర్వాత ఓ ఈ సినిమా తర్వాత ఒక చిన్న గ్యాప్ తర్వాత వస్తుంది మన శ్యామలి. అండ్ ఇంకా శ్యామలి గురించి ఏవి చెప్పాలి అంటే యాక్చువల్గా చాలా ఉంటుంది. సో నా మాటల్లో చెప్పే కంటే ఒకసారి వీడియో చూసేస్తే బాగుంటుంది కదా. లెట్స్ వాచ్ అవుట్ ద వీడియో శ్యామలి. ఒక్కసారి మన బేబీ శ్యామలికి, మిస్ శ్యామలికి గట్టిగా ఓ వేసుకుందామా? సూపర్. ఇన్వైటింగ్ అవర్ శ్యామలి ఆన్ టు ద స్టేజ్. సో
కేఆర్ గారు. సో శ్యామిలి, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్. సో కొంటె మరదలు సీత అమ్మమ్మ పేరు పెట్టుకున్నారు కదా. సో చెప్పండి, మీ అమ్మమ్మ గారి ఇల్లు ఎలా ఉంది? అండ్ మీ అమ్మమ్మ గారి ఇల్లు గురించి కూడా చెప్పండి, రియల్ అమ్మమ్మ గారు. అందరికీ నమస్కారం. I had a great time being a part of this film. I'd like to thank Sundar Garu, the super energetic and high-spirited director, for constantly motivating me. And my producers, Kumar Garu and Rajesh Garu, my co-star, Shaurya Garu, and the entire team and the cast and crew for making it such a wonderful experience. And thank you. అయిపోయింది, తెలుగులో మాట్లాడతానన్నారు. మీరు డైలాగ్ చెప్పండి, నేను చెప్తాను. ఇప్పుడు నేను డైలాగ్ రాయాలా ఇక్కడ? ఐ బిన్ డ్రాయింగ్ ఫ్రమ్ మార్నింగ్. సో అమ్మమ్మ గారి ఇల్లు గురించి చెప్పండి, మీ అమ్మమ్మ గారి గురించి, అబౌట్ యువర్ గ్రాండ్ మదర్. ఐ హ్యావ్ లైక్ ఆల్ ఆఫ్ అస్ హియర్ హ్యావ్ హ్యాడ్ గ్రేట్ మెమరీస్ విత్ మై గ్రాండ్ మదర్ అండ్ మై గ్రాండ్ మామ్స్ హౌస్, బీయింగ్ పెంపర్డ్ అండ్ స్పెండింగ్ హాలిడేస్ విత్ సిబ్లింగ్స్ అండ్ రిలేటివ్స్. And the shoot was very much the same. In fact, I think I got to experience the actual environment of an Ammamma gari illu on this project. So, yeah. Edana baaga allari pan okati chesi ammamma venakala daakkunna incidents unnaya? Allar cheyaledanta actually adi matter. Ante ammamma gariki telisela allar cheyaledu. వెరీ వెల్ బిహేవ్డ్. మాకు తెలుసు, ఇప్పుడు టీమ్ అందరూ వచ్చి చెప్తారు దాని గురించి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ. అండ్ వి హోప్ ఈ సినిమాలో సీతగా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో యా, మనకి యాక్చువల్గా అమ్మగారి ఇల్లు రేపు థియేటర్ 25th వెళ్ళబోతున్నాం, కానీ ఆ ఇంటి కుటుంబ సభ్యుల్ని ఏకంగా ఇంటినే ఇక్కడ పార్క్ హైత్కి తీసుకొచ్చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ సెట్ను కూడా చూస్తుంటే నిజంగా ఒక ఇంటి వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇప్పుడైతే ఆల్రెడీ మనం చాలామంది మాటలు కూడా విన్నాం కాబట్టి ఇంకా సినిమా ఎలా ఉండబోతోంది అన్న విషయం మనకి బాగా క్లియర్గా తెలియజేసే థియేట్రికల్ ట్రైలర్ చూసే టైం వచ్చేసింది. అందరు రెడీయా? ట్రైలర్ ఒక్కళ్ళదే వినిపిస్తుంది నాకు గొంతు ఇక్కడ. సూపర్, ఓకే. సో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ అవర్ ఓన్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ రాజా గారు ఆన్ టు దిస్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ప్లీజ్. వండర్ఫుల్ మిక్స్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. కావాల్సినంత కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది. రావు రమేష్ గారు డాన్స్ లిరిక్ తీసేశారు, డాన్సింగ్ స్టార్. సుందర్ గారు బాగా డాన్సులు చేయించినట్టున్నారు అండ్ శివాజీ రాజా గారు చేత నిచ్చినెక్కిచ్చారు బాగా. సార్ ప్లీజ్. శ్యామిలి, డైలాగ్ చెప్పడానికి రెడీ అయిపోండి మీరు. నాకు డైలాగ్ దొరికింది. హైదరాబాద్లో అంతమంది అమ్మాయిలు ఉండగా కాకినాడ ఫిగరే కావాలా? ఫిక్స్ సార్. నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత బెంగళూరు మావయ్యగా సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది మాకు. అయితే ఒక కుటుంబంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు, కానీ అందరూ కలిసికట్టుగా ఉంటారు. అలాగా ఇంతమంది ఆర్టిస్టులు అందరూ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగానే ఉంటారు, కానీ కలిసికట్టుగా పనిచేసి ఉంటారు కదా. సో నాకు ఒక్కొక్కళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు సెట్స్లో 24 గంటలు ఫోన్ పట్టుకుని ఉండేవాళ్ళు ఎవరు సార్? 24 గంటలు సెట్స్లో ఫోన్ పట్టుకుని కూర్చునే వాళ్ళు ఎవరు? నేనే. అయ్యా, ఇది షాకింగ్ ఆన్సర్. ఓకే, మణికంట. ఓకే, బాగా కునుకు పాటలు తీసేవాళ్ళు ఎవరు? టైం గ్యాప్ దొరికితే నిద్రపోయేవాళ్ళు ఎవరు? గ్యాప్ దొరికితే నిద్రపోయేవాళ్ళు. గ్యాప్ దొరికితే అసలు ఇక్కడ నిద్రపోయే ఛాన్సే లేదు ఎవరికి. లేదు, ఆ చలపతిరావు గారు ఒక ఆయన చూశాను, అంటే నేను అన్నది ఫోటోలో నిద్రపోవటం. అండ్ ఫుడీ బాగా బాగా అంటే బాగా మాకు పెట్టింది మాత్రం హేమ, మా సుధా. వాళ్ళిద్దరూ ఉండగా మాకు యూనిట్లో కరువు లేదు, మాకు అద్భుతంగా పెట్టేసింది అంటే మా ప్రొడ్యూసర్. బాగా కామ్గా తన పని తను చేసుకుంటూ ఉండేది ఎవరు? హేమ తప్పితే మిగతా అందరూ కాదు. ఎటు తిరిగి ఎటు వెళ్ళినా హేమ దగ్గరే ఆగుతుందండి టాపిక్. సరే, యాక్చువల్గా బాగా నాటీగా ఉండేది ఎవరు అని అడుగుదాం అనుకున్నా. చెప్పనది ఈ సినిమాలో నాటీగా ఉన్నది మాతో కలిసిపోయింది మా అమ్మమ్మ. వావ్, ఆవిడ ఒరిజినల్ అయితే అది కాదు,
మాకు తెలుసు, సుధకి నాకు తెలుసు, ఆవిడేంటి అన్నది నాగేశ్వరికి తెలుసు, కరెక్ట్గా నాగేశ్వరికి బాగా తెలుసు, హేమకు తెలుసు ఆవిడేంటి అన్నది. అవును మా అమ్మమ్మ. కానీ ఆవిడ మనవరాలేనండి పాపం, కొంచెం గెటప్ వేసి మీరు అమ్మమ్మని చేసేసారు అంతే సుమిత్ర గారిని. యా సో యా, చాలా మంది ఇంట్రొడక్షన్లు జరిగాయి అండ్ చాలా మంచి మంచి క్యారెక్టరైజేషన్స్ కనిపిస్తున్నాయి. సో మీ అమ్మమ్మ గారిని మీరు గుర్తు చేసుకున్నారా సినిమా షూటింగ్ టైంలో? ఈ సినిమా జరిగినంతకాలం ఈ బిజీ లైఫ్లో పడిపోయి సిటీకి వచ్చేసి నాకు ఈ అమ్మమ్మ గారి షూటింగ్ జరుగుతుందని చెప్పు అల్లూరి నారాయణమ్మ బాగా గుర్తుకొచ్చేది. మా అమ్మ నాకు అమ్మమ్మ కన్నా అమ్మే, నాకు మా అమ్మమ్మే నాకు అమ్మ, అల్లూరి నారాయణమ్మ చాలా ఇష్టం. నేనంటే నేను అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళేది ఎందుకంటే మా అమ్మ మా అమ్మమ్మే మా ఇంట్లో ఉండేది. ఇప్పుడు నా మనవరాలు ఐరా పేరు, అది మా మిస్సెస్ అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ తిరుగుతుంటే నాకు ఎన్నిసార్లు గుర్తొస్తుంది, నాకు ఎంత థ్రిల్లింగ్గా ఉందో, అయ్యో నేను తాతగా అయిపోయిన ఫీల్ ఎప్పుడు అవ్వలే. నా ఇంట్లో మా మిస్సెస్ని చిన్న పిల్ల అమ్మమ్మ అని పిలుస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. ఈ సినిమా చేయకపోతే నాకు రాజేష్ గారు పరిచయమేడు కాదు, కుమార్ రాజా పరిచయమేడు కాదు, సుందర్ పరిచయమేడు కాదు, నా డార్లింగ్ నాగసౌరి పరిచయమేడు కాదు. నాకు ఎక్కువ కనెక్ట్ అయిపోతాను సో త్వరగా జనాలతో. నేను ఉంటే నా చుట్టూరు 10 మంది ఉండాలి అనుకుంటాను. ఇప్పుడు నాకు సుధా నేను బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్, మా ఇద్దరిది దానికన్నా కూడా ఎక్కువ నాకు సుధండి. ఈ సినిమాలో ఈ సినిమా థియేటర్కి వెళ్తే మీరు సినిమా థియేటర్కి వెళ్ళారని ఫీల్ అవ్వరు, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినట్టు ఫీల్ అవుతారు. సుందర్ డైలాగ్స్ అద్భుతం. నేను రసూల్ గురించి ఏం చెప్తాను, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్ రసూల్, బెస్ట్ బిహేవియర్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్ రసూల్, లవ్ యూ డార్లింగ్. నీలాంటి కెమెరామెన్ దగ్గర పనిచేయటం, నువ్వు గౌతమ్ రాజునే అందంగా చూపించావండి ఈ ప్రపంచంలో, ఎవరైనా చూపించచ్చు. నేను మన సినిమా ఇప్పుడు మన బాగానే ఉంటుంది, సినిమా గురించి మాట్లాడుకోవటం కన్నా నా హీరో గురించి, ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి మాట్లాడతా. మాకు ఫిలిం సిటీలో ఆ ఇంటి పక్కనే ఒక చెట్టు, 25 రోజులు ఆ చెట్టుది మేము అనుబంధం పెంచేసుకున్నాం. మా అమ్మమ్మ దగ్గర నుంచి సుధా అందరం, మా హీరో అందరం కలిసి ఆ చెట్టు కిందే భోజనాలు, చెట్టు కిందే కౌర్లు, చెట్టు కిందే ప్రేమలు, చెట్టు కిందే కష్టాలు, చెట్టు కిందే ఏడుపులు. ఆ చెట్టే మా జీవితం, మా అమ్మమ్మ అని బతికాం అక్కడ ఆ చెట్టు కింద అందరం. నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ ఒక చెట్టు కింద ఒక యూనిట్ 25 రోజులు భోజనం చేయటం అన్నది చాలా సంవత్సరం క్యారవాన్లకు అలవాటు పడిపోయిన మనుషులు క్యారవాన్ నుంచి బయటకు వచ్చే మనుషులా జీవించామే అనిపించింది నాకు. నాకు చాలా తృప్తి ఇచ్చింది. నా మాట గౌరవించి అందరూ చెట్టు కింద భోజనం చేయటం అన్నది దానికన్నా కూడా అందరూ ఆర్టిస్టులే, అందరూ బిజీ ఆర్టిస్టులే. నేను ఎప్పుడు ఇచ్చే మాట్లాడటం కూడా నాకు రాదు. ఇవాళ నేను ఈ సినిమా గురించి డెఫినెట్గా మాట్లాడాలి, ఎందుకంటే ఈ నిర్మాతల గురించి మాట్లాడాలి. బంగారం అంటారే ఆ బంగారాలు నిర్మాతల ద్రోణ్, నిజంగా మా సుందర్కి దొరికిన వజ్రాలు మాట వీళ్ళు. సుందర్ ఇలాంటి ప్రొడ్యూసర్ ఉంటే ఏమైనా చేయొచ్చు. హీరో వజ్రం మా నాగేశ్వర్య, నిజం నాగేశ్వర్య. నేను నీతో జర్నీ చేస్తుంటే నాకు బాగా కనెక్ట్ అయిపోయాను నాగేశ్వర్య నీతో. క్లిజరిని పెట్టుకోకుండా అప్పుడు దాకా నవ్వుతుంటాడు, ఎవరితోనూ మాట్లాడుతుంటాడు, షార్ట్ రెడీ అనగానే తక్కువ ఏడుపంటి ఏడుస్తున్నాడు. అవి భలే ఉంది ఇతను, ఇంత మంచి ఆర్టిస్టు. నేను చాలా తెలిపోయాను, నేను చాలా తెలిపోయాను. ఎమోషన్స్ నేను బాగా చేయగలుగుతాను అనుకుంటాను కానీ నిజంగా ఇలా చేయలేదు నేను. రియల్లీ గ్రేట్, గ్రేట్ సుందర్. నిన్ను పొగడగొడుతుంది కానీ ఈ క్షణంలో మాత్రం డెఫినెట్గా పోడాలి. నాకు బాగా గుర్తు నువ్వు నన్ను చాలాసార్లు హగ్ చేసుకున్నావు, సార్ ఇంతకే సార్ మిమ్మల్ని నేను పెట్టుకున్నాను అని. ఒక ఆర్టిస్ట్కి అంతకన్నా తృప్తి ఉంటుందా? మమ్మల్ని ఎలాగే ఈ ప్రొడ్యూసర్లు ఫిలిం సిటీ అంతా తవ్విరి తవ్వి చెక్కులతో కొట్టేశారు. ఏ రోజు మేము అడిగే పరిస్థితి కూడా రానివ్వలేదు మాకు. సార్ ఈ సినిమా హిట్ అవ్వాలి, నేను ఇంకా చాలా సినిమాలు తీయాలి సార్, చాలా సినిమాలు తీయాలి. ఇండస్ట్రీని ఎంతోమంది మీ నేను బతకాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. హీరోయిన్ చిన్నప్పుడు ఇందాక శ్రీదేవి గారు ఎత్తుకున్నారే, అలా నేను కూడా ఎత్తుకున్నాను. ఎందుకంటే జోకర్లో నేనే విలన్ను, ఇంకో కీచురాల్లో కూడా నేనే. నాకు చాలా ఇంత పూర్తి తెలుసు కాబట్టి ఆల్ ద బెస్ట్ నానా. తెలుగు సినిమా ఇండస్ట్రీ నిన్న హక్కును చేర్చుకుంటుందని, నువ్వు తెలుగు సినిమాలు ఎక్కువ ఒప్పుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ.
లవ్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ రాజా గారు ఫర్ దట్ వండర్ఫుల్ వర్డ్స్. ఓకే, అండ్ ఇంక ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ సినిమాని ఇంత అద్భుతంగా తెరకెక్కించి, ఇంత అద్భుతమైన సినిమాటోగ్రఫీతో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా మనకి బాగా కనెక్ట్ అయ్యేలాగా అటు విజువల్ బ్యూటీని చూపిస్తూ ఇటు పక్క ఎమోషన్స్ని మనకు చూపిస్తూ ఇంత అద్భుతమైన అవుట్పుట్ని మనకు అందించిన సినిమాటోగ్రఫర్ రసూల్ ఎల్లోర్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ టు వెల్కమ్ హిమ్, లెట్ మీ ఇన్వైట్ కేఆర్ గారు. శివాజీ రాజు అని ఎవరు క్వశ్చన్ చేశారు, సెట్లు ఎవరు మాట్లాడకుండా పనిచేసేవాడు నేనేనండి. ఎక్కువ సెట్లో మాట్లాడినా బయట కూడా మాట్లాడినా, బట్ అంటే ఇది ఒక ఫ్యామిలీ పిక్చర్, సో మెనీ ఆర్టిస్ట్తో కలిసి పనిచేయడం ఇది ఫస్ట్ టైం నేను ఇంతమంది కాంబినేషన్తో. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్తో వర్క్ చేసిన ఫిల్మ్ ఇది. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ యాజ్ అ డైరెక్టర్ సుందర్, ఐ థింక్ వన్ థింగ్ ఐ కెన్ టాక్ సే అబౌట్ హిమ్ ఇస్ ఈజ్ కాన్ఫిడెంట్. సో కాన్ఫిడెన్స్ ఈజ్ ఎ గుడ్ థింగ్. అండ్ అమ్మమ్మ గారు, థ్యాంక్ యూ ఎవరీబడి, దిస్ ఇస్ ఎ గుడ్ ఫిల్మ్, ప్లీజ్ వాచ్. అండ్ ఐ థింక్ ఐ ఫౌండ్ ఎ ఫ్యామిలీ, యూనో, బికాజ్ మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి పెద్దగా అవకాశం లేదు, ఎందుకంటే మై అమ్మమ్మ యూస్ టు లివ్ ఇన్ యుఎస్. సో బై ద టైమ్ ఐ గ్రూ అప్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చేది. సో దిస్ అంటే మన లోకల్ అమ్మమ్మ గారి ఇల్లుని చూపెట్టింది ఈ సినిమా. So I'm very thankful to all the team, producer, director, to take me as a cinematographer. I hope this film is a hit. Thank you, everybody. Thank you so much, Rasul garu. Asalu maatladu anna ayina chethi amamma garillo team ee range lo maatladinchindi. Superb. Thank you so much, sir, once again. Okay. సో ఇప్పటి వరకు మనం ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కూడా తలుచుకున్నాము, వాళ్ళతో మాట్లాడడం కూడా సరదాగా. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఏవి చూడబోతున్నాము. సో ఊహలు గుసగుసలాడే సినిమా దగ్గర నుంచి ఇప్పుడు రేపు రిలీజ్ కాబోతున్న అమ్మమ్మ గారిల్లు సినిమా వరకు ప్రతి సినిమాతో ఓకే, నాకు ట్విస్ట్ ఇచ్చారు స్టేజ్ మీద. ఎనీవేస్, ఓకే. సో నాగశౌర్య గురించి నేను ఇంకా మాట్లాడే ముందు ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించే మాట్లాడాలి. ఈవిడ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ అమ్మమ్మ గారు. సో అమ్మమ్మ గారు ఇల్లు సినిమాకి సంబంధించిన ఇమోషన్ కానీ ఆ ఫీల్ కానీ ఎలా మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది అనే విషయం కూడా ఒక సాంగ్ ద్వారా కూడా మనకు అర్థమవుతుందండి. అదే అమ్మమ్మ గారిల్లు టైటిల్ ట్రాక్. సో ఈ సాంగ్ ఇప్పుడు మనం వీడియో రూపంలో కూడా చూడబోతున్నాము. సో ముందు ఆ వీడియో సాంగ్ చూసి తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ అమ్మమ్మ గారిల్లు టైటిల్ సాంగ్ వీడియో ప్లీజ్? ఎస్. సో అమ్మమ్మ గారి ఇంటి మొత్తాన్ని కూడా మన ముందుకు తీసుకురావడానికి మన అనిపించే నాగశౌర్య కంటే బెస్ట్ హీరో ఎవరుంటారు? సో ఎస్, థ్యాంక్ యూ సార్ నాగశౌర్య లాంటి ఒక కథని ఒప్పుకుని మా ముందుకు తీసుకొస్తున్నందుకు. అండ్ బిఫోర్ ఇన్వైటింగ్ నాగశౌర్య ఆన్ స్టేజ్, లెట్ మీ ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్స్ టు ప్రెజెంట్ ద బొకే. అండ్ మీ అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే మన సంతోష్ని స్టేజ్ పైకి పిలిచేద్దాము. లెట్ మీ వెల్కమ్ నాగశౌర్య ఆన్ టు ది స్టేజ్. We'll be right back.
ఈ చిత్రానికి రచన సహకారం అందించినటువంటి దుర్గా రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాము. Thank you.
అందరికీ నమస్కారం అండి. మన ప్రొడ్యూసర్ గారిని అంటే రాజేష్ గారు, కుమార్ గారు, వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు రామలక్ష్మణ్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది అండి. ఇప్పుడు సెట్లో కూడా నిజంగా అంటే ప్రొడక్షన్ గురించి ఎంత కేర్ తీసుకుంటారంటే, నేను ఇక్కడ చాలా 4 లాంగ్వేజ్లో యాక్ట్ చేస్తున్నాను కానీ ఇది ఇక్కడ ఈ సెట్లో వీళ్ళ సిన్సియారిటీ, ఆ పిక్చర్ మీద ఉన్న ఆ కసి అంటారు కదా, అలాగా వాళ్ళు వర్క్ చేస్తున్న విధం నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట. అదేలాగా డైరెక్టర్ గారు కూడా సుందర్ గారు, తేనెటీగ అంటారు చూడండి, అదో చోట కూర్చోదు. అలాగే ఆయన వర్క్లో అంత చలాకీగా అందరితోనూ హ్యాపీగా సంతోషంగా డైలాగ్ చెప్పేవారు. కోపం వచ్చిందే నేను చూడలేదు ఇంతవరకు. ఫుల్ సెట్లో అన్ని రోజులు కలిసిమెలిసి మేము వర్క్ చేసాం కానీ ఒక్కరోజు కూడా ఆయన కోపగించుకొని ఒకలా టెన్షన్గా మాట్లాడేవారే కాదు. తర్వాత మన కెమెరామ్యాన్ గారు, ఆయన కూడా అంతే, అందరితో సరదాగా మాట్లాడుతూ వర్క్ విషయంలో సీరియస్గా వర్క్ చేసినా కూడా అందరితోనూ చాలా కలుపుగోరుగా. ఇంత పెద్ద సినిమా తీసినా, ఏం చేసినా, ఎంతమంది ఎలా యాక్ట్ చేసినా కూడా ఫోటోగ్రఫీ బాగాలేదంటే పిక్చర్ అంతా పోతుంది కదా. అలాగా ఆయన చేసిన ఆ ఫోటోగ్రఫీ ఇట్స్ బ్యూటిఫుల్ అన్నమాట. దాని గురించి ఏమి మాట్లాడడానికి ఏమి లేదు, అంత అద్భుతంగా ఆయన ఫోటోగ్రఫీ చేశారు. తర్వాత కో ఆర్టిస్ట్, మేమందరం షూటింగ్ వస్తున్నామంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. అందరూ ఒకే చోట కూర్చొని, ఎందుకో చాలామంది చెప్పేశారులేండి ఆ మాటని, చెట్టు కింద భోజనాలు, వనభోజనాలు అని. అలాగా అందరం ఒకే చోట పెళ్లి భోజనాలలాగే భోజనాలు చేసి హ్యాపీగా గడిచిపోయిందండి. ఎన్ని చాలా డేట్స్ మేము వర్క్ చేసాం కానీ మాకు వర్క్ చేసినట్టే అనిపించలేదన్నమాట. అంత హ్యాపీగా తృప్తిగా అన్ని విషయాల్లోనూ కూడా. ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చూడండి, ఈయన ఏదో 10-20 సినిమాలు తీసినంత ఎక్స్పీరియన్స్ ఆయనలో నాకు కనిపించిందనమాట. ఒక్కొక్క షాట్ పెట్టినప్పుడు, ఆ డైలాగ్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చాలా మనసులో ఫీల్ అయ్యేదాన్ని కానీ అప్పుడు అక్కడ మాట్లాడేదాన్ని కాదు, ఇప్పుడు చెప్తున్నాను. అంత ఎక్స్పీరియన్స్ ఆయనలో ఉంది, ఆయనకి చాలా పెద్ద భవిష్యత్తు ఉందన్నమాట. ఇలాగ నాకు ఒక సందర్భం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి మీరు అందరికీ అమ్మమ్మ గారు అయిపోతారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఆల్రెడీ అమ్మమ్మని ఆట పట్టించారు కూడా అనమాట. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సుందర్ సూర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్ మీడియా కమింగ్ ఫర్ హియర్. నేను మొన్న టీజర్ ఫంక్షన్లో ఆర్టిస్ట్ అందుకోసం చెప్పాను, 2 డేస్ తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. వీళ్ళందరూ ఏం ఆడాలి తెలియట్లేదు అండి, కానీ మాడతా. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, అండ్ వెల్విషర్స్ అందరూ వచ్చారు, మీడియాలో కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ ఆర్టిస్ట్ని స్టార్ట్ చేస్తాను అండి, 2 మినిట్స్, అందుకని ఎక్కువ టైం తీసుకోను. రావు రమేష్ గారు, శివాజీ రాజా గారు, హ్యామ్ గారు, రవిప్రకాష్ గారు, ఇందులో హీరో కాంపోనెంట్గా ఉండే 4 పిల్లర్స్ అండి. వీళ్ళందరూ అంటే షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీళ్ళు ఏమైనా ఎలా ఉంటుంది ఏంటి వింటారా వింటారా అని చిన్న డౌట్ అది ఉండేది, ఎందుకంటే బికాస్ ఆఫ్ దే ఆర్ సో మచ్ ఆఫ్ డన్ సో మెనీ ఫిలిమ్స్ పాస్ట్ 20-25 ఇయర్స్. బట్ ఎవ్వరు కూడా 1% ఈగో లేకుండా నేను ఎలా చెప్తే అలాగే ఏం చెప్తే చేశారు. అది నా గొప్పదనం అనుకుంటే ప్రపంచంలో నా అంత ఫూల్ ఎవరు ఉండరు. దే ఆర్ ఆల్ ఆర్ కోఆపరేటెడ్ మీ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. సో సుమిత్ర గురించి, అమ్మగారి క్యారెక్టర్ గురించి ఫస్ట్లో అనుకున్నాను, ఆవిడైతే బెటర్, 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అమ్మమ్మ క్యారెక్టర్ చూడగానే సినిమా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ అమ్మమ్మ క్యారెక్టర్. దాన్ని బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ సంతోష్. సో హీరో ఆర్టిస్ట్ గురించి, హేమ గారు, సుధ గారు, సుమిత్ర గారు, మధుమణి గారు, ప్రియాంచి, వన్ అండ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ. సో కమింగ్ బ్యాక్ టు షామిలి,
షామిలి చెప్పినట్టుగా ఇందాక కొంచెం తెలుగు ట్రెడిషన్ దగ్గరగా ఉంటే బెటర్, ఏ ఆర్టిస్ట్ తీసుకుందాం అంటే చాలామంది ఉన్నారు, బట్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత షామిలిని వెళ్ళి అప్రోచ్ అయితే డెఫినెట్గా చేస్తానండి. బట్ క్యారెక్టర్ నచ్చాలి, స్టోరీ చెప్పండి అండి. స్టోరీ చెప్పాను, చెప్పిన తర్వాత వన్ పర్సన్ కూడా హెసిటేట్ చేయకుండా ఐ విల్ డూ ద ప్రాజెక్ట్ అండి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ షామిలి, థ్యాంక్ యూ. సో ఇంకా అందరు ఆర్టిస్ట్ కోసం చెప్పే ముందు సారీ, చాలా టెన్షన్గా ఉంది. ఇది లొకేషన్ చూశారు కదండి, ఎంత అల్లరి చేసేవారు వాళ్ళంతానే. మెయిన్ హేమ గారు, శివాజీ గారు చెప్పినట్టుగా రోజు ప్రొడక్షన్ కర్రీస్ కన్నా అల్ నుంచి కర్రీస్ ఎక్కువ వచ్చేవి. థ్యాంక్ యూ హేమ గారు. సో శౌర్య గురించి చెప్పాలండి, అసలు శౌర్య గారు లేకపోతే ఈ సినిమా లేదండి. ఇది నేనేదో కెమెరాలు ఉన్నాయి, మైక్ ఉందని మాట్లాడలేదు. ఈ స్క్రిప్ట్ 2 ఇయర్స్ చేశానండి, ప్రొడ్యూసర్స్ 2 ఇయర్స్ ఇచ్చి, రైటర్స్ ఇచ్చి స్క్రిప్ట్ చేసినప్పుడు వన్స్ స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిన ఎవరైతే బాగుంటుంది అనగానే ప్రొడ్యూసర్కి నా మైండ్లో ఉన్నది ఒకటే, నాగశౌర్య గారు. సో నాగశౌర్య గారిని అప్రోచ్ చేయం, ఆయన విన్నారు. నేను ఫ్యామిలీ డ్రామా ఫుల్ ఫిలింగ్ నేను చేయలేదండి, జోచితానంద ఈ టైప్లో ఉంటుంది తప్ప కళ్యాణ వైభవం ఫుల్ ఫేజ్డ్ ఫ్యామిలీ డ్రామా ఇది చాలా బాగుంటుంది చేస్తానన్నారు. థ్యాంక్ యూ శౌర్య గారు, మీరు లేకపోతే అమ్మమ్మ గారు లేదు. దట్ ఇస్ ఫర్ టూ. థ్యాంక్ యూ, యు ఆర్ మై ఫస్ట్ హీరో. సో ఇప్పుడు టెక్నీషియన్ కోసం చెప్పాలండి ప్లీజ్. ఈ సినిమాకి ఫస్ట్ రసల్ గారు, నేను ఆ సినిమాలు చూస్తూ చాలా కామెంట్ తీసుకుని బల్లి తీశారు అన్న కెమెరామెన్తో షార్ట్ చెప్పడం అనేది ద బిగ్గెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ మై లైఫ్ అండి. సారీ రసల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన సెట్లో శివాజీ గారు చెప్పినట్టుగా సైలెంట్గా ఉంటారు, ఆయన మాట కన్నా ఆయన పనే ముందు ఉంటుందండి. సో కమింగ్ బ్యాక్ టు కళ్యాణ్ మల్లిక్ గారు, ఈ సినిమాకి 2 సాంగ్స్ ఇచ్చారండి, ఫ్యాంటాస్టిక్. దాన్ని చూసారు కదా, ఆయన మెలోడీ ఎక్కడ మిస్ అవ్వదు. కొంచెం బిజీగా ఉండటం వల్ల సాయి కార్తిక్ గారిని నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకోవాల్సి వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చెప్పాలంటే అండి, నేను రావు రమేష్ గారితో మొన్నానండి. ఇప్పుడు రావు రమేష్ గారు, సుధ గారు, సుమిత్ గారు, హ్యామ్ గారు, చలపతిరావు గారు, సుమన్ గారు, ది బిగ్ క్యాస్టింగ్ అండి, బిగ్గెస్ట్ క్యాస్టింగ్. నేను ఆన్ స్క్రీన్ ఏమైతే చూపించాలనుకున్నా, ఆన్ పేపర్ ఏమైతే రాసానో ఉంటే మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి కాయిన్కి వన్ సైడ్ సాయి కార్తిక్ అయిపోయాడండి. సాయి కార్తిక్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది, మీరు బాగోలేకపోతే మీరు నా కాలర్ పట్టుకోవచ్చు. నేను ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. 10 థీమ్యూజిక్స్ ఇచ్చాడు, ఎంత ఫీల్ ఉంటుంది అంటే అండి, సాయి కార్తిక్ గారు పూర్వజన్మలో నేను ఏదో మీకు రుణపడి ఉంటాను సార్, హానెస్ట్గా అండి. ఇంతమంది యాక్టర్లు చేసినా, నేను డైరెక్ట్ చేసినా కూడా నాకు కిక్ ఇవ్వలేదు. లాస్ట్ 10 డేస్ మీతో స్పెండ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్యాంక్ యూ సార్. సో కమింగ్ బ్యాక్ ఈ సినిమాకి, రచనా సహకారం దుర్గా రమేష్ గారు చేశారు, జేపీ ఆయన ఎడిటర్ గారు. ఆయన ఎడిటర్గా కాదండి, ఆయన ఎంత రేప్ చేసినా ఆయనకు తెలుసు. ఆయనకి నిన్న క్యూబ్లో కూడా సినిమా చూపించి నేను ఎంతో ఇంటర్వ్యూలో పాల్గొన్నాను, ఫ్రెండ్ అండ్ ఫీల్ అవ్వకుండా. జేపీ రామ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్లీజ్ కమ్ హియర్. నేను చాలా ఫిల్మ్ చేశారండి, ఈయన బ్రేక్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మా ఇద్దరికి. థ్యాంక్ యూ. సో సురేష్ కొండటి గారు అండి, ఫస్ట్ వచ్చారు భయం వేసిందండి. ఎందుకంటే సురేష్ కొండటి గారు ఏంట్రా బాబు అనుకున్నాను, ప్రొడ్యూసర్ ఆబ్లిగేషన్ అండి అది. మిగతా నేను ఆ సైడ్ జరిగిన ఒక మంది ప్రొడ్యూసర్ అది ఆబ్లిగేషన్. బట్ కొంతకాలం ట్రావెల్ అయింది తెలిసిందండి, ఆయన నాకంటే సినిమా కోసం ఆలోచిస్తున్నారు. పని 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 తప్ప ఆయనకి ఏం తెలియదండి, ఇదంతా డెకరేట్ చేసిన ఆయనేనండి. ఇందులో నా ఒక్క ఐడియా కూడా లేదు, అసలు 1% కూడా నా క్రియేటివ్ థాట్ ఏం లేదు, అది సెట్ అంతా చేశారు. సురేష్ కొండటి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ ఆదిత్య అడవుల్, నాకు ఆదిత్య అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. నేను చాలా సినిమాలు చూసాను, చిరంజీవి గారి సినిమాలు, కళ్యాణ్ గారి సినిమాలు, అన్ని సినిమాలకి ఆదిత్య అడవి ఉంటే భలే ఉంటుంది అనుకున్నాను. మన మాధవ్ గారిని ఎప్పుడు వచ్చేది మాధవ్ గారు ఇచ్చారు, థ్యాంక్ యూ మాధవ్ గారు. నిరంజన్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇంత ఈ 1 ఇయర్ అండ్ ట్రావెలింగ్ అండి, సినిమా అంతా ఇంత వెళ్ళగా ఉన్న నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఒక్కసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పబోతే నేను లేనండి. అందుకో సినిమా ఎండింగ్లో మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సుందర సూర్య అండ్ టీమ్ అని పడుతుంది చూడండి. ప్లీజ్ వెల్కమ్ రాజు, ప్లీజ్ కోడేట్ రాజు, ప్లీజ్ వెల్కమ్ రాము, ప్లీజ్ మాధవ్, వంశీ రండి ఫాస్ట్గా, కమ్ హియర్ ఆల్ ఆఫ్ యూ. డైరెక్షన్ టీమ్ అంతా కూడా, డిపార్ట్మెంట్ అంతా కూడా స్టేజ్ పైకి రావాలి. వంశీ రాజు అండి, నా పెయిన్ అంతా తీసుకుని లొకేషన్లో చాలా హెల్ప్ చేశాడు ఇతను. రాజు సినిమాలో 5,000 గల 5 క్యారెక్టర్స్ ఉంటాయండి, సుధ గారు, రావు రమేష్ గారు, శివాజీ రాజు గారు, హేమ గారు, రవిప్రకాష్. ఈ క్యారెక్టర్లు 5 ఎలా మారుస్తారన్నది సంతోష్ క్యారెక్టర్ చెప్తుంది. అలాగే ఈ సినిమాకి మేమందరం లేకపోతే లేదండి. థ్యాంక్ యూ మాధవ్, రాము, రాజు అండ్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు, మన శౌర్య గారు మాట్లాడతారు. శౌర్య గారు, శౌర్య గారు యాక్టింగ్కే కాదు, శౌర్య గారు స్పీచ్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. లెట్స్ హియర్. అందరికి నమస్కారం.
ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ఇదే పరిస్థితి అండి. సెట్లో ఏమైనా డైలాగ్ చెప్దాం అనుకుంటే నేర్చుకుంటాను, హేమ గారికి కలగడం వల్ల మర్చిపోతాను. నాలుగైదు టేకులు అయిన తర్వాత మళ్ళీ ఓకే, కొంచెం పక్కన ఉంటే కొంచెం డేంజర్, నాకు భయం వేస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు. కానీ దూరంగా ఉండలేను, దగ్గరగా ఉంటే భయం. సో అమ్మమ్మ గారి ఇల్లు మంచి సినిమా ఉంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రాని వాళ్ళ గురించి చెప్తామండి. ఫస్ట్ రావు రమేష్ గారు షూట్లో బిజీగా ఉన్నారు, చాలా మంచి క్యారెక్టర్ వేశారండి. అండ్ అలాంటి క్యారెక్టర్ మన ఇంట్లో డెఫినెట్లీ మంచి వాళ్ళే కానీ, మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి టీజర్ రాంచప్పుడు, మంచి వాళ్ళే కానీ చిన్న చిన్న అబద్ధాల వల్ల, నెక్స్ట్ కోపాల వల్ల మన మాట తీరు అనేది కొంచెం విసురుగా వస్తుంది. అలాంటి క్యారెక్టర్ రావు రమేష్ గారు. సో ఆయన అండ్ చలపతిరావు గారు మంచి క్యారెక్టరు. ముఖ్యంగా అందరూ చాలా చాలా బాగా చేశారు. సుమిత్ర గారు ఈ సినిమాలో సరిగ్గా కనెక్ట్ అవ్వకపోతే మాత్రం ఈ సినిమా ఉంటుంది కదా. కానీ నేను చూసి నిజంగా అమ్మమ్మ అంటే ఇలాగే ఉంటుందని చెప్పి అనిపించింది. అంత మంచి లీనమైపోయారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుందర్, మంచి స్టోరీ చెప్పాడు. ఐ థింక్ చెప్పినట్టు తీశాడు కూడా. అండ్ ప్రొడక్షన్ మంచి వాల్యూస్ ఉన్నాయి. అండ్ అంటే ఇంతమంది చెప్పారు కదండి ఫస్ట్ నుంచి అక్కడ నుంచి గంట సేపు, 2 గంటల నుంచి ఒక కూర్చుని నేను చెప్దాం అన్న ప్రతిదీ అందరూ చెప్పేశారు. సో ఇప్పుడు నేను చెప్పడానికి ఇంకేం లేదు. సో అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎల్లుండి మా సినిమా రిలీజు. అండ్ అమ్మమ్మ గారి ఇల్లు, సమ్మర్ వచ్చింది, హాలిడేస్ వచ్చాయి, సినిమా కూడా వస్తుంది. సినిమా చూస్తే డెఫినెట్లీ అమ్మమ్మ కూడా గుర్తొస్తుంది, ఇన్ని వస్తాయి మన దగ్గరికి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి ఇండస్ట్రీ, ఈ మూవీ వాళ్ళందరికీ. సో ఇంకెన్నో లాభాలు రావాలని కోరుకుంటున్నాను. అండ్ రాజేష్ గారికి అండ్ కుమార్ గారికి ఇంకెన్నో మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. సుందర్ గారికి అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ రసూల్ గారండి, నేను మా అమ్మ ఒక మాట ఉంది వస్తున్నప్పుడు, ఫంక్షన్కి వస్తున్నప్పుడు ఒక మాట ఉంది, నువ్వు చాలా సినిమాలో కంటే ఈ సినిమాలు చాలా అందంగా ఉన్నారండి. సార్ నేను నిజంగా చెప్తున్నాను సార్, మా అమ్మ మాట ఉంది, అన్ని సినిమాలు చలో బాగున్నావు కానీ దీంట్లో ఇంకా బాగున్నావు అన్నారు. మరి చాలా 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 షాక్ అయిపోయాను, ఎందుకంటే నాకు మీ వర్క్ అంటే చాలా ఇష్టం. కానీ మా అమ్మ మాట అనేసరికి ఒక్కసారిగా నేను అన్ని సినిమాలు చూసుకున్నాను సార్, నిజంగా నాకు ఈ సినిమా అంటే లుక్ చాలా నచ్చింది నాకు. అండ్ మీ కెమెరాకు చాలా చాలా నచ్చింది నాకు. లాస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను సార్, ఒకరికి ఒకరు లాంటి సినిమా నాకు మీతో చేయాలని సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు, వెయిట్ చేసినందుకు. అండ్ ఈ వెయిటింగ్ తప్పవుదండి, సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతుంది చూడండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఇంకెళ్ళొస్తాను అంతే కదండి. ఇంకెవరైనా ఉన్నారో మర్చిపోతే క్షమించండి అంతే కదా. ఏ దేని గురించి? అంటే బావమరదలు కదా, పర్సనల్స్ ఉంటే అందుకని పబ్లిక్ మాట్లాడకూడదని. సో అంజలి, ఐఎమ్ రియలీ సారీ ఫ్యామిలీ, ఐఎమ్ రియల్లీ రియలీ సారీ. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలియట్లేదండి, ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి నేను తన గౌన్కి ఫ్యాన్, చిన్నప్పటి నుంచి ఆ వైట్ గౌన్ వేసిన ఎగురుతుండుంటే. సో అంత బాగుండేది. సడన్గా తనే నా హీరోని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై అవర్ మూవీ అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ వన్స్ అగైన్. సో రీఎంట్రీ. సో ఇంకా ఎవరి గురించి మర్చిపోయి ఉంటే క్షమించండి, వెళ్ళొస్తాను. బాయ్, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మర్చిపోయానండి, డీటెయిల్స్ మిక్సింగ్ ఫైనల్ చేసిన రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్, మీరు చాలా ఫైనల్ మిక్సింగ్ చేశారు. అలాగే సౌండ్ డ్రైవర్స్ రఘు, సారీ చెప్పడం మర్చిపోయాను, సౌండ్ డ్రైవర్స్ లైవ్ చాలా వేశారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ అమ్మమ్మ గారిల్లు. అండ్ ఇప్పుడు నాగశౌర్య ఫ్యాన్స్, రాజ్ కుమార్ అండ్ టీమ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫ్యాన్స్ నాగశౌర్యాన్ని పూలమాలతో సత్కరిస్తారు. అద్భుతమైన యాంకర్ నా జీవితంలో చూడలేదు, ఈ యాంకర్ 100 ఏళ్ళు ఉండాలని, 200 నంది అవార్డులు గెలుచుకుని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మమ్మ గారి ఇల్లు కుటుంబ సభ్యులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. May 25th ఈ కుటుంబం మొత్తాన్ని కూడా థియేటర్స్లో కలుద్దాము. ముందే టికెట్స్ బుక్ చేసుకుని పెట్టుకోండి, ఎందుకంటే ఆటోమేటిక్గా మన అమ్మమ్మల్ని చూడాలనిపిస్తుంది కాబట్టి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ అమ్మమ్మ గారిల్లు. అండ్
ఈ కుటుంబాన్ని ఇంత చక్కగా పార్క్ హెత్కి తీసుకొచ్చిన యూనిట్ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ, అండ్ ఈ పండుగని ఇంత అద్భుతంగా చేసుకోవడానికి సహకరించిన మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్.